కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు నిన్న మీరు మీద స్టేట్మెంట్ చూసాను ఈసారి సినిమా చూపిస్తాను ఎంఎం అంటే కేసీఆర్ కలలుగా అంటుండు కదా ఆయన ఏదో భ్రమలు పెట్టి తెలంగాణ ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి పది సంవత్సరాలుగా ప్రతి ఎన్నికలప్పుడు ఆచరణకు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తుండు రుణమాఫీ విషయంలో కానీ ఇండ్లు కట్టించే విషయంలో కానీ ఎక్కడ కూడా నిజంగా ప్రజలకు మేలు జరిగే చేయలేదు ఏదో టూత్ పాలిష్ పనులు చేసి ఎన్నికలు రాగానే చెప్పడం ఏదో కొద్దిగా వాళ్ళకి బీఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన దళిత బంధు బీసీ బందో ఇండ్లో కొందరికి ఇచ్చేసి ఇంకా తెలంగాణ ప్రజలందరికీ న్యాయం చేసినా అని చెప్పుకుంటుండే కదా ఆ కేసీఆర్కి సినిమా చూపించాలంటే మా కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారెంటీ స్కీమ్ బిడ్డాం జనాలకు పోతున్నాం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈసారి అందుకనే మీవన్నీ పెద్ద బిగ్ పిక్చర్ తోటి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి ఒక సెవెంటీఎంఎంల సినిమా చూపిస్తాం కేసీఆర్ అంటున్నాం ఆవి ఆ విషయం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంఎం సినిమా అన్నం ఆ కాన్ఫిడెన్స్ ఉందా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం డెబ్బై నుంచి ఎనభై స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది డెబ్బై నుంచి ఎనభై స్థానాలు ఒకటి కాదు పది రకాల సర్వేలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అన్ని సర్వేలు గత మూడు నెలలుగా మేము చేయిస్తున్నాం చూస్తున్నాం ఎన్నో సర్వేలను ఫాలో అవుతున్నాం ప్రజల నాడి తెలుసుకున్నాం మాలాంటి అందరం కూడా అందుకనే ఈరోజు నేను వివేక్ గారు విజయశాంతి గారు ఎంతో మంది కూడా కేసీఆర్ని గద్దె దింపన లక్ష్యంతో బీజేపీలోకి పోయిన వాళ్ళం కూడా అక్కడ మా ఆశయం నెరవేరటం లేదు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాం ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని కాపాడాలి కేసీఆర్ కుటుంబం నుంచి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలని చెప్పేసి కానీ ఎవరెన్ని చేసినా కాంగ్రెస్ నాయకులు ఎంతమంది చేరినా హ్యాట్రిక్ అధికారం మాదే అని అంటున్నారు కేసీఆర్ హ్యాట్రిక్ అధికారం కాదు ఆయన నిజాం నవాబ్ అనుకుంటుండు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఒక రజాకారులను పెట్టుకున్నట్టు పోలీసులను పెట్టి ఎంత అఘాయిత్యం అత్యాచ అంత దుర్మార్గమైన పరిపాలన కేసీఆర్ చేస్తున్నారంటే అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు ఆనాటి నిజాం రోజులు గుర్తొస్తున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు నిజంగా మాలాంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గుండి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక లేకపోయినాం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ఒక్క రూపాయి డెవలప్మెంట్కి వేయలేదు అదే ఉప వస్తే మొత్తం దండయాత్ర చేసినట్టు వంద మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు అంటే ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడ కాపాడాలని కంకణం కట్టుకొని పనిచేసే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అధికారంలోకి రాడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక నెల రోజుల లోపలనే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈరోజు ఎంత డేటు నవంబర్ సిక్స్త్ డిసెంబర్ థర్డ్ నా చూడండి డేట్ చూడండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కేసీఆర్కి నేను చెప్తున్నా నా మాట ఇది